ఎట్లుందమ్మా? తిను తిను. బాగుందా? సరిపోయిందా? అవునా? హాయ్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు రెసిపీ అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ అయ్యేది. ఇంట్లో ఏమీ లేదు, నైట్కి ఏం చేయాలో అర్థం అవ్వటం లేదన్నప్పుడు ఈ సగ్గుబియ్యం కిచడీ మీరు ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నిహంత్ కార్కి లైట్ వస్తుందంట, చూపిస్తున్నాడు. ట్రైన్ లో కనుక్కున్నాడంట, చెప్తున్నాడు మీకు అందరికి. ఓకే, దాని ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. స్టే ట్యూన్. సాబుదానా కిచడీకి సాబుదానా 1 నైట్ ఇట్లా సోక్ చేసుకొని పెట్టుకున్నాము. ఇట్లా మెత్తగా అవ్వాలి. ఒక పెనంలో శనగిత్తనాలు కొన్ని, మనకి ఎంత కావాలో అంత అడ్జస్ట్మెంట్ మనము శనగిత్తనాలు ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు మగ్గించుకున్నాం ఇది. సో ఇంత వేగితే చాలు. ఇంత మాత్రం కలర్ వచ్చినాయంటే మనము అది మిక్సీకి వేసుకోవచ్చు. కొంచెం చల్లగైనాక మిక్సీకి వేసుకుందాము. చేసుకున్నాము కదా శనగిత్తనాలు, దీంట్లో మిక్స్ చేసుకుందాము. కొంచెం ఎక్కువ వేసుకున్నాము. సో ఇదంతా ఒకసారి కలుపుకుందాం. కొంచెం తక్కువైంది అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో నాకు కొంచెం తక్కువ అనిపించింది, ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటున్నా. కొంచెం ఎక్కువ నూనె వేసుకుందాం దీనికి చాలింత. కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం పచ్చిమిరపకాయలు. మన కారంకి ఎంత కావాలో అంత సెట్ చేసుకుందాం మనము పచ్చిమిరపకాయలు. మన పచ్చిమిరపకాయలు నూనెలో వేగినాక మనం సగ్గుబియ్యంలో శనగిత్తనాలు పొడి వేసి పెట్టినాం కదా మూతేసి, అది ఇప్పుడు మనము దీంట్లో కలుపుకొని బాగా మిక్స్ చేద్దాము. అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి. సో ఉర్లగడ్డ అయితే నేను ఉడికించుకొని పెట్టుకున్నాను పక్కన. మనము సగ్గుబియ్యం వేసినప్పుడే దాని తర్వాత వెంటనే మనము ఆలుగడ్డ కూడా వేసేయాలి. సో దట్ అది ఆలుగడ్డ మళ్ళీ సగ్గుబియ్యం రెండు బాగా మిక్స్ అయ్యే వరకు, అంటే బాగా మగ్గే వరకు మనం ఇది ఫ్రై చేసుకోవచ్చు. సో ఇప్పుడే ఇనిషియల్ స్టేజ్లోనే నేను యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా. ఉప్పు వేసినాక అంత సగ్గుబియ్యం ఏమి ఉందో సాబుదాన అదంతా ఫుల్గా మెత్త వెయ్యి బాగా మిక్స్ అయ్యే వరకు మనం బాగా మగ్గించుకున్నాం. చూడండి ఇదంతా దగ్గర పడుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇది అర్థం చేసుకోవచ్చు, మన సాబుదాన ఏదో సగ్గుబియ్యం ఫుల్గా బాగా మగ్గి టేస్టీగా రెడీ అయిపోయింది. అంటే ఒక జస్ట్ 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో తగ్గియాలి, లేకుంటే కింద అడుగు అంటుంది. సో ఇప్పుడు ఈ నెయ్యి వేసుకుంటాము. చూడండి ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం కిచడీ రెడీ అయింది మహారాష్ట్ర స్టైల్లో. మీరు ఒకసారి ట్రై చేయండి, నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో. టేస్టీగా ఉంటే టేస్టీగా ఉంది అని నాకు కమెంట్ చేయండి. ఛానల్ని అట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎట్లుందమ్మా? తిను తిను. బాగుందా? సరిపోయిందా? అవునా? ఎట్లుంది?
మెత్తమెత్తగా బాగా మగ్గింది. అవునా?